उकारो ह्यंधकारस्यात् रुकारस्तन्निरोधकः गुरुरित्यभिधीयते. అజ్ఞానం అనేటువంటి దాన్ని పటాపంజలు చేసి కాల్చివేసి మహోన్నతమైనటువంటి విజ్ఞానాన్ని, రెండు రకముల విజ్ఞానాన్ని ప్రసాదించేవాడు గురువు. ఆ జనకుడు ఈ శుకుణ్ణి సాదరంగా ఆహ్వానించి కూర్చోబెడితే అప్పటికే వందల మంది శిష్యులు ఉన్నారు. ఏమీ ఇంత స్పెషల్ కాన్సన్ట్రేషన్ ఆన్ శుక. ఈ శుకుని మీద స్పెషల్ కాన్సన్ట్రేషన్ చూపిస్తున్నాడు, ప్రేమ చేస్తున్నాడు, భోంచేశావా అని అడుగుతున్నాడు. ఎందుకు ఇది అని వాళ్ళ లోపల, ఇతరుల లోపల అసూయ, ఈర్ష్య జనించింది. ఆ జనించడమే వాళ్ళ యొక్క పాప మార్గానికి త్రోవ. వాడు అవన్నీ గ్రహించాడు గురువు. జనకుడు అంటే విదేహుడు. ఆయన ఒకరోజు బోధ చేస్తున్నాడు, బ్రహ్మ విద్య గురించి చెప్తున్నాడు. చుట్టంతా మంటలు లేచినాయి. చుట్టూ వేదన మంటలు, ప్రసాదం, రాజప్రసాదం అంటుకున్నది. ఎక్కడి వాళ్ళు అక్కడ బయలుదేరి పరిగెడుతున్నారు శిష్యులందరూ, ముందర కూర్చున్న వాళ్ళు. కానీ జనకుడు కదలలే, ఆయన ముందు ఉన్న శుకుడు కదలలేదు. ఆయన బోధిస్తూనే ఉన్నాడు, ఈయన వింటున్నాడు. మళ్ళీ ఒక్కసారి ధ్యానమగ్నుడయ్యాడు జనకుడు. ఎక్కడెక్కడ గోడలు అలాగే ఉన్నాయి, ఈ మంటలు ఇవన్నీ సృష్టించిన సృష్టి మాత్రమే అలా కనిపించేట్టు చేశారు శిష్యులందరికీ. భవనాలు కాలిపోతున్నాయి, వస్తువులని పదార్థాలని కాలిపోతున్నాయి, చుట్టూ మంటలు వ్యాపిస్తున్నాయి. ఆ విధంగా క్రియేట్ చేశాడు. వీళ్ళందరూ పారిపోయారు. కానీ శుకుడు కళ్ళు మూసుకొని తదేక చిత్తుడై వింటున్నాడు. తదేక చిత్తుడై శుకుడు ఆ విధంగానే వింటున్నాడు. ఇక్కడ ఏకాగ్రత, దీక్ష, నేర్చుకోవాలిననే ఆకాంక్ష, పట్టుదల ఇవి ఉండాలి. ఇవి ఉండకపోతే విద్యార్థి కాదు. కాబట్టి ఈ బ్రహ్మ విద్య నేర్చుకోవడానికి గురువుగారు సమర్థుడైనటువంటి, యోగ్యుడైనటువంటి, మహోన్నతమైనటువంటి శక్తి సంపన్నుడు, ధీమంతుడైనటువంటి వాణ్ణి, అదే కాకుండా మనస్సు దూషితం కాని వాణ్ణి ఎన్నుకోవాలి. ఇప్పుడు సన్యాసం తీసుకునేవాడిని కూడా వాడి యొక్క గుణాన్ని, ఆచారాలని, వాళ్ళలో ఉండే సమర్థతను బట్టి సన్యాసాశ్రమం స్వీకరింపజేస్తారు. సన్యాసి న్యాసము అంటే వదిలిపెట్టుట, స అంటే సెల్ఫ్, సెల్ఫ్ను త్యజించినటువంటి వాడు, ఇతరుల కొరకే జీవించేవాడు. ఇప్పుడు ఇతరుల కొరకు జీవించే పదార్థాలు చాలా ఉన్నాయి. పరోపకారాయ ఫలంతి వృక్షాః, వృక్షాలు అవి ఇతరుల కొరకు జీవిస్తున్నాయి, వాటి కొరకు జీవిస్తున్నావు. మనకు ధాన్యాన్ని ఇస్తున్నాయి, ఔషధాలను ఇస్తున్నాయి, తర్వాత మన యొక్క ఆకలి తీరుస్తున్నాయి, చెడు వాయువుని తీసుకొని మంచి వాయువును ప్రసాదిస్తున్నాయి. పరోపకారాయ ఫలంతి వృక్షాః, అవి ఫలాన్ని కూడా ఇతరుల కొరకే, మన కొరకే ఇస్తున్నాయి. వాటి కొరకు ఇచ్చుకుంటలేవు, అవి పుట్టించిన ఫలాన్ని అవే తింటులేవు. పరోపకారాయ ఫలంతి వృక్షాః, పరోపకారాయ వహంతి నద్యః. నదులు ఉన్నాయి, ఈ నదులు కూడా ఇతరుల కొరకే ప్రవహిస్తున్నాయి, వాటి కొరకు అవి ప్రవహిస్తులేవు. వాటి చేత మనం పంటలు పండించుకుంటున్నాం, నీళ్లు త్రాగుతున్నాం. ఆపోవా ఇదకం సర్వం, ప్రతి ప్రాణి యొక్క మనుగడకు నీరే ఆధారం. కాబట్టి పరోపకారాయ వహంతి నద్యః, ఈ నదులన్నీ కూడా ఇతరులకు ఉపకారం చేయడం గురించి. పరోపకారాయ దుహంతి గావః, ఆవులు, గేదెలు ఇవన్నీ ఇత్యాదులు ఇతరులకు ఉపకారం చేయడం గురించి, ఇతరుల యొక్క జీవన మనుగడ గురించి పాలను ప్రసాదిస్తున్నాయి. పరోపకారార్థమిదం శరీరం, ఈ శరీరం కూడా ఇతరులకు ఉపకారం చేయడం గురించి. ఆ కాలంలో ప్రతి ఒక్కరూ
ఇది ధ్యేయం చేత డెడికేటెడ్ టు గాడ్ దెన్ డెడికేటెడ్ టు ది అదర్స్ జీవన వృత్తిని సాగించేవాడు. అటువంటి నిర్మలమైన మనస్సు కలిగిన శుకుడు వాని యొక్క గొప్పతనాన్ని, వాడి యొక్క పట్టుదలను, వాడి యొక్క దీక్షను తోటి శిష్యులకు చూపించడానికి జనక మహర్షి ఈ ప్లాన్ చేశాడు, మంటల్ని సృష్టించాడు. కాబట్టి ఇక్కడ ఈ కథ వలన మనకేమర్థం అవుతుందంటే, స్ట్రాంగ్ డిటర్మినేషన్, ఏ బ్రహ్మ విద్య నేర్చుకునేవాడికి మనోనైర్మల్యంతో పాటు ఏకాగ్రత, పట్టుదల, దీక్ష, కుశాగ్రబుద్ధి ఇవి చాలా అవసరం. దీని తర్వాత మనం లోపలికి ఎంటర్ అవుతాం. హౌ టు ఎంటర్ ఇన్ అస్? మన లోపలికి మనం ఎట్లా ఎంటర్ కావాలి? లోపల చూసుకోమంటున్నాం మనం అన్నీ. తదక్షయతే ప్రకాశావరణం అని చెప్పుకున్నాం, మూర్తిజ్యోతిని దర్శించమన్నాం. బిఫోర్ స్టార్టింగ్ బ్రహ్మ విద్య మనం చేసుకునేటువంటి శరీర క్రియలు ఎన్నో ఉన్నాయి. బిఫోర్ స్టార్టింగ్ ప్రాణాయామ, మన యొక్క శరీరాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి, మలుచుకోవాలి, వాటిని గ్రహించడానికి మొట్టమొదట మనం లోపలికి వెళ్ళాలి. లోపలికి ఎలా వెళతాం? దేవానాం దూతయీయసి, దానికి రెండు దేవదూతలు ఉన్నాయి.